రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును ఇరుకున పెట్టేందుకు ఇటు బీజేపీ అటు వైసీపీ చూస్తోంది. ఇందులో ఎవరి రాజకీయాలు వారివి. ఏపీలో ముందుగా టీడీపీని పతనం అంచునకు చేర్చి ఆ తర్వాత వైసీపీ పని చూడాలని బీజేపీ భావిస్తున్నట్టుగా అనుమానాలు బలపడుతున్నాయి. ఇందుకోసం అవసరమైన అన్ని అవకాశాలను వాడుకొని తద్వారా సౌత్లో తమకు ఏపీని ఒక ఛాన్స్గా మార్చుకోవాలని చూస్తోంది. అసలు ఆధారాలు లేని కేసులో అధికార దుర్వినియోగం చేస్తూ ఏపీ ప్రభుత్వం టీడీపీ అధినేత చంద్రబాబును ఇబ్బంది పెడుతున్నా బీజేపీ కిమ్మనకుండా కూర్చోవడం వెనుక పెద్ద కుట్రే ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు పనిచేశారు. కాంగ్రెస్ శిబిరంలో చేరి పెద్ద ఎత్తున నిధులు ఆ పార్టీకి సమకూర్చారనే అభిప్రాయంలో బీజేపీ ఉంది. దీంతోపాటు వైసీపీతో ఎలాంటి అవసరం లేకున్నా ఇప్పుడు వారికి కావాల్సింది ఏపీ ప్రయోజనాలను పక్కన పెట్టే పార్టీ. ఇందులో వైసీపీ అధినేత జగన్ ఇప్పటికే తన కేసుల మాఫీ కోసం రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టేశారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇక జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన నేతగా ఉన్న చంద్రబాబును ఇబ్బంది పెట్టి ఆయనను కోలుకోకుండా చేయడం ద్వారా అటు బీజేపీ ఇటు వైసీపీ వీరితో రహస్య స్నేహం నడుపుతున్న మరో పార్టీ చూస్తున్నదనే అనుమానం టీడీపీ శ్రేణుల్లో కనిపిస్తోంది. అయితే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఓ నేతకు ఇంత కష్టం వచ్చినా జాతీయ స్థాయి బీజేపీ నేతలు ఒక్కరు కూడా మాట్లాడడం లేదు. దీని వెనుక మోదీ అమిత్ షాల ప్లాన్ ఉందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. అయితే కొంగ చంద్రబాబు బీజేపీతో సఖ్యతతో ఉన్నా ఇలాంటి కుట్రలకు దిగడం సరికాదని మండిపడుతున్నారు. రానున్న రోజుల్లో ఈ పరిణామాలకు గుణపాఠం తప్పదని అభిప్రాయపడుతున్నారు. అయితే కోర్టుల్లో విచారణ ఆలస్యం అవడం వెనుక పెద్ద కథే నడిచిందని, అది 6 నెలలు కొనసాగుతున్న పక్కా స్కెచ్ అని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఇలా అరెస్టు చేసి జైల్లో పెట్టిన చంద్రబాబు చాప్టర్ క్లోజ్ అనుకుంటున్న బీజేపీకి 2 తెలుగు రాష్ట్రాల నుండి గట్టి షాక్ తగలబోతోంది అని సమాచారం. ఇక బీజేపీకి 2 తెలుగు రాష్ట్రాల్లో నిలువ నీడ కూడా ఉండదని టీడీపీ అభిమానులు అంటున్నారు.